ఇది బేటీ బచావో బేటీ పడావో స్టాల్. మనకు తెలుసు మన జాతీయ స్థాయిలో నిష్పత్తి రేటు మగ ఆడ మధ్యలో విభేదాలతో ఉంటున్నాయి. కానీ ఆ నిష్పత్తి రేటునే 2015 నుంచి మోడీ గారు స్కీమ్ బేటీ బచావో బేటీ పడావ్ దీంట్లో భాగంగానే ఇది 4వ వార్షికోత్సవం. యాక్చువల్లీ ఈ వార్షికోత్సవం భాగంగా మనము జిల్లా స్థాయిలో వారం రోజులుగా 21 నుంచి 26 వరకు బాలిక వారోత్సవాలు జరుపుతున్నాం. మొన్ననే 24వ తారీఖు జాతీయ బాలిక దినోత్సవం జరిగింది. దాన్ని ఒక పెద్ద పండగగా చేసుకున్నాము. తర్వాత అదే దాంట్లో భాగంగానే 19 మంది జిల్లా లెవెల్ స్కూల్ టాపర్స్ వాళ్ళకి మనము క్యాష్ అవార్డుతో పురస్కరించుకోవడం జరిగినది. తర్వాత అలాగే మనకి 22 స్కూల్స్ ఏదైతే 100% ఉత్తీర్ణత, ఆడపిల్లల ఉత్తీర్ణత జరిగిందో వాళ్ళ హెడ్ మాస్టర్స్కి ఒక చిన్న గౌరవ ఆడపిల్లల కోసం ఇంకేదన్నా చేయాలి అని కోరిక మీదకి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేడం జీసీడిఓ మేడంతో మాట్లాడినప్పుడు బాలికా మంచ్ వాళ్ళకంటూ ఒక స్కూల్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలని ప్రోగ్రామ్ అంటే ప్లాన్ చేయడం జరిగినది. ఈ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా అమ్మాయిల పట్ల వివక్షత ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్, ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి పట్ల గౌరవంతో ఉండాలని మనము ఈ స్టాల్ని పెట్టడం జరిగినది. దీంతోపాటు ఈరోజు మనము శకటం కూడా చేశాము. కంప్లీట్ బేటీ బచావో బేటీ పడావో కాన్సెప్ట్తోని మనకు తెలుసు మన వరంగల్లోనే చాలామంది ఆణిముత్యాలు ఉన్నారు. ఆ ఆణిముత్యాలని మనం అక్కడ ప్రదర్శిస్తూ మనము శకటం అనేది చేయడం జరిగినది. ఈ వారం రోజుల క్యాంపెయిన్లో దాదాపుగా మనకి 600 to 700 గర్ల్ చైల్డ్ మనము డైరెక్ట్గా మనం మెసేజ్, దాంతోపాటు 7-8 గ్రామాల్లో జిల్లా స్థాయి గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు కార్యక్రమాలు చేశారు. బేటీ బచావ్ బేటీ పడావ్ మీద పిల్లలను ఉద్దేశించి చెట్లు నాటారు. ఏ పిల్ల ఆడపిల్లలనే పేరుతో చెట్లు నాటడం అనేది జరిగినది. సో దాంతో భాగంగా ఇంటింటికి అంగన్వాడీతో పాటు ఇంటింటికి బేటీ బచావ్ బేటీ పడావ్ స్టిక్కర్ కూడా పెట్టడం జరిగినది.